Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. Heroes video lo 27 February 2021 RRB NTPC lo reasoning question lo adiginatvanti bits ne aithe chuddamu. అందుకన్నా ముందల మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే నాని టెక్ అండ్ వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది ఉండిద్ది. ఇది లింకు మీకు కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇచ్చేస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా నాని టెక్ అండ్ వీడియోస్ అనేది సెర్చ్ చేసైనా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చెక్ చేసినట్టయితే 12కి 72కి రిలేషను, ఇక్కడ ఉన్నటువంటి అంకెకి రిలేషన్ చూస్తే ఇక్కడ మనకున్నటువంటి ఆప్షన్స్లో 12, 14, 16, 18 ఇవి ఆప్షన్స్ అనుకోండి. ఇవి ప్రాసెస్ ఎలాగో చెక్ చేద్దాము. ఈ 12² అంటే 144, దీన్ని బై 2 చేస్తే 72 వచ్చింది. చూడండి 144, దీన్ని బై 2 చేస్తే ఇది వచ్చింది. సేమ్ అలాగే ఇది రావాలంటే దీన్ని డబల్ చేద్దాం. డబల్ చేస్తే 196 అనేది దేని స్క్వేరు, 14² ఓకే. ఇక్కడ 14 ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ఆట్ వన్ అవుట్, ఈ క్రింది వాటిలో ఒకదానిని తీసివేయండి అంటున్నాడు, సంబంధం లేని దాన్ని తీసివేయాలి. ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి కిడ్నీ, ఆప్షన్ సి స్టమక్, ఆప్షన్ డి లార్జ్ ఇంటెస్టైన్. లివర్ అనేది ఒకటే ఉండిద్ది, కిడ్నీస్ రెండు ఉంటాయి, స్టమక్ కూడా ఒకటి ఉండిద్ది, ఇంటెస్టైన్ కూడా ఒకటే ఉండిద్ది, కాబట్టి ఆప్షన్ ఏది సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక క్వశ్చన్ చూసినట్లయితే గ్యాప్ చూద్దాము. డిఫరెన్స్ +5, ఇది 7, ఇది 2, ఇది 12, +5, 12కి ఇది కలిపితే 17 అంటే క్యూ వచ్చింది. ఓకే, ఇది ఈ అండి, 3 కాదు ఈ, దీనికి +5, దీనికి +5, దీనికి +5 కలిపితే 20 వచ్చింది అంటే టీ. ఓకే, మనకేమొచ్చింది, క్యూ టీ వచ్చింది. ఇప్పుడు చూద్దాము, 2³ 8, 3³ 27, 4³ 64, 5³ 125, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6, 13, 41, 167, ఇలా ఇది ఇంక్రీజ్డ్ ఆప్షన్లో ఉంది. ఒకసారి చూద్దాము, 6కి దగ్గరలో 12 ఉండిద్ది, 12 తర్వాత 13 వచ్చింది, కాబట్టి 6కి ఇంటూ 2 చేసి +1 చేస్తే 13 వచ్చింది. ఈ యొక్క 13కి ఇది 41 రావాలంటే ఇంటూ 3 చేసి +2 చేయాలి, అంటే 39 + 2 = 41. ఆ విధంగా చూసుకున్నట్లయితే 167 × 5 + 4, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, ఆ విధంగా 167 × 5 + 4, ఈ విధంగా చూస్తే మనకి 839 వచ్చింది. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ మనకి ఎల్సిఎమ్ అండ్ హెచ్సిఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావటం జరుగుతుంది. ఇది మనకి రీజనింగ్ ఆర్ అర్థమాటిక్లో కూడా వచ్చింది అన్నమాట. మరి క్వశ్చన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇంపార్టెంట్ బిట్ కాబట్టి క్లారిటీగా మాట్లాడదాం.
సిక్స్ బెల్స్ 6 గంటలు అనేవి 2 సెకండ్లు 4 సెకండ్లు 6 సెకండ్లు 8 సెకండ్లు 10 సెకండ్లు 12 సెకండ్లలో మోగుతూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఎన్నిసార్లు దే రింగ్ ఇన్ 10 మినిట్స్, 10 నిమిషాలలో ఎన్నిసార్లు ఒకేసారి మోగుతాయి అని అడిగాడు. కాబట్టి దీనికి ఎల్సియం తీసుకుందాం. ఎల్సియం తీసుకున్నట్లయితే 2, 4, 6, 8, 10, 12 ఓకేనా. ఎల్సియం 2 తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 మళ్ళా 2 తీసుకుంటే 1, 3, 2, 5, 3 ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది ఓకేనా. ఇప్పుడు చూద్దాము 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఓకేనా. 3 రెళ్ళు తర్వాత 3 5 ఇవి మొత్తం కనుక చూసుకున్నట్లయితే 8 8 3 24 24 5 120 సెకండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి సెకండ్స్ ఇచ్చాడు, సెకండ్స్లో మాట్లాడుకుందాం. మనకి 120 సెకండ్స్ వచ్చింది. 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ అన్నమాట ఓకే. 10 నిమిషాలు అన్నాడు కదా, డైరెక్ట్గా మీరు 10/2 = 5 అయిపోయింది. ఇది కాదు ఆన్సర్, ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుంటే చూడండి. గంటలు ఇవి మినిట్స్ అనుకుంటే 2, 4 మినిట్, 6 మినిట్, 8 మినిట్, 10 మినిట్, 0 మినిట్ ఈ సమయానికి అన్ని గంటలు ఒకసారి మోగినాయి. మళ్ళీ అలాగే 2 నిమిషాలు వచ్చింది కదా ఆన్సరు, ఇక్కడ ఒకసారి మోగినాయి, మళ్ళీ ఇక్కడ ఒకసారి మోగినాయి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, టోటల్ చూసినట్లయితే 6 సార్లు మోగినాయి. కాబట్టి ఈ 10 నిమిషాలలో ఎన్నిసార్లు మోగుతాయి, 6 సార్లు. కానీ మనం చేసే తప్పేందంటే 5 సార్లు అని రాసేస్తాం. 10/2 వచ్చింది కాబట్టి 5 టైమ్స్ అని చాలామంది ఆన్సర్ టిక్ చేసేస్తారు. కానీ 6 సార్లు అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18, 35, 12 ఈ 18కి 2 టైమ్స్ చేస్తే 36 వచ్చింది, దీనికి -1 చేస్తే 35 వస్తుంది ఓకేనా. అంటే ఇంటూ 2 ఇంటూ 2 -1 ఇది ఫార్ములా. సేమ్ అలాగే 12 ఇంటూ 2 -1 చేస్తే 24 - 1 = 23 అయింది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాంగ్ నెంబర్ సీరియల్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇది సుమారుగా 4 టైమ్స్ ఉంది, దీనికి దీనికి రిలేషన్ అయితే కనపడతలేదు. కానీ ఇవి 3 దగ్గరగా ఉన్నాయి, ఇస్ డిఫరెంట్గా ఉంది. ఇంకా వేరేలాగా థింక్ చేస్తే నెంబర్స్ని గమనిద్దాము. 2, 12, 6 ఈ విధంగా చూసుకున్నట్లయితే 6 రెళ్ళు 12, 9 9 81, 7 8 56, 8 3 24 రావాలి. కానీ ఇక్కడ 42 అని ఇచ్చాడు, ఇది రావాలి. కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి ఇది రాంగ్, ఇక్కడ రావాల్సినటువంటిది 8 3 24 ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, WGHLTY ఈజ్ కోడెడ్ యాజ్ TOGCBR. అయితే JBDBHM ఈజ్ కోడెడ్ యాజ్, ఓకే ఇది కోడింగ్ అన్నమాట, కోడింగ్ డీకోడింగ్ ఒకసారి మనం చెక్ చేద్దాము. WGHLTY TOGCBR ఈ విధంగా ఉంది, ఇది H ఓకేనా, ఇది H. ఇప్పుడు చూద్దాం, దీనికి దీనికి 3 వచ్చింది, దీనికి దీనికి ఇది 7, ఇది 15, 8 వచ్చింది డిఫరెంట్, ఇది మైనస్ అవుతుంది.
ఇక్కడ ప్లస్ అవుతుంది. లేదు, ఛాన్స్ లేదు కాబట్టి రివర్స్లో చూద్దాం. ఇది 23, ఆర్ అంటే 18, అంటే మైనస్ 5. సేమ్ ఇటు కూడా చూడాలి కదా. ఇది 25 అంటే ఇది 20, ఓకే. -5 -5 బాగానే ఉంది. ఇప్పుడు ఓకి టీక్ కూడా బాగానే ఉంది. జీబీ 7 2 -5 అయింది, ఓకే. మనకి వచ్చింది -5, ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి కోడు ఏంటంటే పైన ఉన్నటువంటి సిరీస్లో -5 చేసి క్రాస్ ఆపోజిట్ ఇవ్వటం జరిగింది. సేమ్ అలాగే మనము ఇప్పుడు ఏం చేయాలంటే జే జీ డి బి హెచ్ ఎం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు హెచ్ వచ్చింది. హెచ్కి జీకి సి హెచ్కి సి వచ్చింది. బికి డబ్ల్యూ అంటే -5 చేయాలి కాబట్టి -5 చేస్తే వై వచ్చింది. -5 చేస్తే బి వచ్చింది. -5 చేస్తే జే అంటే 10 కాబట్టి మనకి ఈ వచ్చింది. ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ తర్వాత ఏంటి అని అడుగుతున్నారు. చూద్దాము. 13 13 ఇవన్నీ సేమ్, ఈ ముందల చివరి సేమ్గా ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఇది 13 17 21 కాబట్టి ప్లస్ ఫోర్ అంటే వై వచ్చింది. కామన్గా ఉన్నాయి కాబట్టి చివరిది కూడా వై, ఎందుకంటే వై యూయూ కామన్, క్యూక్యూ కామన్ కాబట్టి వైవై కూడా కామన్ వచ్చింది. ఇప్పుడు మధ్యలోది కనిపెట్టాలి. మధ్యలోది ఓఎస్ అంటే 15 19 అంటే దీనికి కూడా +4 వచ్చింది. దీనికి కూడా +4 ఉంది కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్, ఓకేనా. చూద్దాము. దీని తర్వాత వై ఏ వై రావటం జరుగుతుంది. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. యానిమల్ జువాలజీ డిసీజ్ అని ఇచ్చాడు. ఇది మనకి బయాలజీలో అధ్యయనాలు అని ఉంటాయి, ఓకేనా. అధ్యయనాలు దేని గురించి, ఏ శాస్త్రం చెబుతుంది అనేటువంటి టాపిక్ని మనం చదువుకుంటాము. దీని గురించి ఫుల్ క్లాసెస్ మన బయాలజీ ప్లేలిస్ట్లో ఇవ్వటం జరిగింది. సుమారుగా ఒక 10 పార్ట్స్ని అయితే మనం చేసాము. 10 పార్ట్స్ అధ్యయనాలు అనేటువంటి టాపిక్లు మనం చేసాము. బయాలజీ చాప్టర్లో మీకు కనీసం ఒక 200 దాకా అధ్యయనాలు ఇవ్వటం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో, చూడండి. ఓకే, చెప్పుకుందాం. ఇప్పుడు యానిమల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము జువాలజీ, డిసీజ్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము ప్యాథాలజీ అంటారు. ప్యాథాలజీ, ఓకేనా. గుర్తుంచుకోండి, మీరు కనుక బయాలజీ క్లాసెస్ చూసినట్లయితే దీనికి ఈజీగా టిక్ చేయగలరు. ఇది బయాలజీలో నుంచి ఇచ్చినటువంటి రీజనింగ్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ పికెల్ అనేది KRXPOV గా రాయబడితే TURNIP అనేది ఏ విధంగా రాయబడింది అని అడుగుతున్నాడు. ఒకసారి మనము ఆపోజిట్ లెటర్ చూస్తే మనకు అర్థమైంది. క్రాక్స్, లో, ఈవి, పీకే, ఐఆర్ఎస్, ఓకేనా, ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్ అన్నమాట ఒకదానికొకటి. ఆ విధంగా టీకి ఆపోజిట్ లెటర్ ఏంది? జీటీ. యూకి ఫన్, ఎఫ్యు. ఆర్కి ఇక్కడ ఉంది కాబట్టి ఆర్ఐ. ఎన్ అంటే ఎన్ఎం, ఓకే. ఐ అంటే ఆర్, ఓకేనా.
పి అంటే కే పీకే పీకే మూవీ ఉందిగా పీకే